ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి దర్శి బ్రాంచ్ కెనాల్లో యువకులు గల్లంతైన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐ మురళి గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. దర్శి బ్రాంచ్ సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యి వారిలో ఒకరు మృతి చెందడంతో మరో ఇద్దరి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను డాక్టర్ లక్ష్మి కోరారు. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో మిగిలిన యువకుల కోసం వెంటనే అధికారులు అప్రమత్తతో గాలింపులు చేపట్టాలని ఆమె కోరారు. జిల్లా ఎస్పీ కలెక్టర్తో మాట్లాడారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించైనా మిగిలిన యువకుల ఆచూకీ కొనగనాలని డాక్టర్ లక్ష్మి వివరించారు. గల్లంతైన యువకుల కుటుంబాలకు డాక్టర్ లక్ష్మి మనోధైర్యాన్ని కల్పించారు. అప్పుడు